Good afternoon, children. My name is G. Ramarao. నేను జెడ్పీసీఎస్ గుండెపూర్లో భౌతిక రసాయన శాస్త్రం కులశిల్గా ఫోన్ చేస్తున్నాను. ఈరోజు మనము 9వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం నుంచి చలం అనే పాఠంలో అసమచలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అసమచలాన్ని కొన్ని కృత్యాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు అసమచలనం అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక వస్తువు 1వ సెకండ్లో 2 మీటర్లు ప్రయాణించింది, 2వ సెకండ్లో 5 మీటర్లు ప్రయాణించింది, 3వ సెకండ్లో 6 మీటర్ల దూరం ప్రయాణించింది, 4వ సెకండ్లో 12 మీటర్ల దూరం ప్రయాణించాలనుకున్నాం. అంటే ఒక మొదటి సెకండ్కి 2వ సెకండ్ తేడా, 1 సెకండ్ కాలంలో ఎంత దూరం వెళ్ళింది? 3 మీటర్లు వెళ్ళింది. మళ్ళీ తర్వాత సెకండ్లో ఎంత వెళ్ళింది డిఫరెన్స్? 1 మీటర్ వెళ్ళింది. తర్వాత సెకండ్లో ఎంత వెళ్ళింది? 6 మీటర్లు వెళ్ళింది. అంటే సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ఈ వస్తువు ప్రయాణం చేయట్లేదు. సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణం చేయనట్లయితే అప్పుడు ఆ వస్తువు అసమచలనంలో ఉందని మనం అంటాం. ఈ అసమచలనాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని కృత్యాలు నిర్వహిద్దాం. ఈ కృత్యాల ద్వారా అసమచలనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికోసం కొన్ని కృత్యాలను మనం ఇప్పుడు చూద్దాం. మన పాఠ్యపుస్తకంలో కృత్యము 6 చూద్దాం. కృత్యం 6లో వాలు తలంపై కదిలే బంతి చలాన్ని పరిశీలిద్దాం. వాలు తలంపై కదిలే బంతి చలనాన్ని పరిశీలించుట. విద్యార్థులారా, ఇది ఒక వాలు తలం అనుకుందాం. ఈ వాలు తలంలో ఇది పై భాగము, ఇక్కడ ఒక బంతి ఉంది. జీరో సెకండ్లో కాలం 0 సెకండ్లో బంతి ఇక్కడ ఉంది. 1వ సెకండ్లో బంతిని ఇక్కడ వదిలితే 1వ సెకండ్ ఎక్కడికి వచ్చేసింది? ఇక్కడికి వచ్చేసింది. 2వ సెకండ్ ఎక్కడికి వచ్చేసింది? చివరికి వచ్చేసింది. ఈ బంతి గమనాన్ని కనుక చలనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బంతి పైనుంచి కిందికి కదులుతుంది. పైన కిందికి వస్తున్న కొద్దీ వడి ఏమవుతుంది ఊహించగలరు కదా మీరు? పైన కిందికి వస్తున్న కొద్దీ బంతి యొక్క వడి క్రమంగా పెరుగుతుంది, చల దిశ మాత్రం స్థిరంగా కిందికి ఉంటుంది. చలన దిశ స్థిరంగా కిందికి ఉంటుంది, స్థిరంగా క్రిందికి ఉంటుంది. వడి క్రమంగా పెరుగుతుంది, కిందికి వస్తుంది కాబట్టి వడి ఏమైతుంది? క్రమంగా పెరుగుతుంది, చలి సంస్థ స్థిరంగా కిందికి ఉంటుంది. మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. ఇటువంటి వాలు తలం పైనే బంతిని ఈసారి కింది నుంచి పైకి పంపించడానికి ప్రయత్నం చేద్దాం. నెట్టుదాం బలప్రయోగం ద్వారా బంతిని కింది నుంచి పైకి పంపించినట్టయితే 0 సెకండ్లో వస్తువు బంతి ఇక్కడ ఉంది, 1వ సెకండ్లో ఇక్కడికి వచ్చేసింది, 2వ సెకండ్లో ఇక్కడికి వచ్చింది. ఈ ఉదాహరణలో ఏమవుతుంది? పైకి వెళ్తున్న కొద్ది బంతి యొక్క వడి క్రమంగా తగ్గుతుంది, చల్లి సమస్య స్థిరంగా పైకి ఉంటుంది. ఈ ఉదాహరణ చల్లిశ స్థిరంగా కిందికి ఉంటుంది, ఇక్కడ స్థిరంగా పైకి ఉంటుంది, ఇక్కడే ఒడి క్రమంగా పెరుగుతుంది, ఇక్కడ ఒడి క్రమంగా తగ్గుతుంది. చల్లిశ స్థిరం, ఒడి క్రమంగా తగ్గుతుంది. విద్యార్థుల ఈ రెండు సందర్భాల్లో వడి మారుతుంది కానీ చలదిశ మాత్రం స్థిరంగా ఉంటుంది. ఈ కృత్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? చలదిశ స్థిరంగా ఉంటుంది కానీ వడి మాత్రం పెరగడం కానీ
తగ్గడం కానీ జరుగుతుంది. మరొక కృత్యాన్ని తీసుకుందాం. తర్వాత కృత్యమైన పాఠ్య పుస్తకంలో కృత్యము 7. దీంట్లో సమవృత్తాకార చలనంలో ఉన్నటువంటి వస్తువు చలనాన్ని పరిశీలిద్దాం. మొదటి కృత్యంలో పరిశీలించినము వాలు తలంపై కదిలే బంతి యొక్క చలనాన్ని పరిశీలించడం జరిగింది. ఇప్పుడు సమవృత్తాకార చలనంలో ఉన్నటువంటి వస్తువు చలనాన్ని పరిశీలిద్దాం. సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తువు చలనాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక పొడవైన రాయి తీసి ఒకసారి ఒక పొడవైన తాడు తీసుకొని దాని చివర ఒక రాయి కట్టి మనం ఈ విధంగా వృత్తాకార మార్గంలో తిప్పామనుకుందాం. ఏం చేసినాం? ఒక తాడు చివర రాయి కట్టి దాన్ని ఏం చేసినాం? వృత్తాకార మార్గంలో ఈ విధంగా తిప్పినట్లయితే దాని చలన దిశ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఒడి ఏ విధంగా మారుతుందో చూద్దాం. దాని పటం ద్వారా వివరించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సమవృత్తాకార మార్గంలోని రాయి యొక్క చలనం అనుకుందాం. ఈ విధంగా వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. ఈ బిందువు దగ్గర వస్తువు యొక్క చలన దిశ లేదా వేగ దిశ ఎటువైపు ఉంటుందా అంటే తెలుసుకోవడం కోసం ఇక్కడ ఏం చేయాలంటే మనం స్పర్శ రేఖ తీయాలి. దీన్ని వేగ సదిశ అని అంటాం. ఇక్కడ మనం వస్తువు యొక్క చలన దిశను కానీ వేగ దిశ తెలుసుకోవడానికి ఏం చేయాలి? అక్కడ ఈ వృత్తానికి స్పర్శరేఖ గీసినట్లయితే ఆ స్పర్శరేఖ యొక్క దిశ ఆ బిందువు వద్ద వస్తువు యొక్క వేగ దిశను మనకు తెలియజేస్తుంది. ఇక్కడ గీసినట్లయితే మనం ఈ ప్రయోగంలో ఏం చేసినాం? వస్తువు యొక్క చలన మార్గాన్ని వేగ సదిశల్ని గీస్తున్నాం. ఇక్కడ ఈ విధంగా ఈ దిశలో వెళ్తుంది వస్తువు, వదిలినట్లయితే ఈ దిశలో బయటకు వెళ్తుంది రాయి. మనం తాడు వదిలినట్లయితే రాయి ఈ దిశలో వెళ్తుంది. వీటిని ఏమంటాం మనం? వేగ దిశలు. ఈ కృత్యంలో ఏమవుతుంది? రాయి ఒకే ఒడితో తిరుగుతున్నప్పటికీ వేగ దిశ లేదా చల దిశ మాత్రం ప్రతి బిందువు వద్ద కూడా మారిపోతుంది. అంటే ఈ కృత్యంలో ఒడి స్థిరంగా ఉంటుంది, చలన దిశ మారుతుంది. ఇందాక కృత్యంలో ఏం చెప్పుకున్నాం? చలన దిశ స్థిరంగా ఉంటుంది, ఒడి మారుతుంది. ఇక్కడ ఒడి స్థిరంగా ఉంటుంది, చలన దిశ మారుతుంది. ఇప్పుడు మరొక కృత్యాన్ని చూద్దాము. ఈ మన పాఠ్య పుస్తకంలో 8వ కృత్యం ఇది. ఈ కృత్యంలో గాలిలోకి వీసినటువంటి రాయి చలనాన్ని పరిశీలిద్దాం. గాలిలోకి వీసినటువంటి రాయి చలనాన్ని పరిశీలించినట్లయితే గాలిలోకి వీసిన రాయి చలనాన్ని పరిశీలించు. మనము క్షితిజ సమాంతర తలంతో కొంత కోణం చేస్తూ ఒక రాయిని అలా వేసాము. దీన్ని ఏమంటామంటే మనం భౌతిక శాస్త్ర భాషలో ప్రక్షిప్త వస్తువు అంటాం. ప్రక్షిప్త వస్తువు. ఈ క్షితిజ సమాంతర తలంతో కొంత కోణం చేస్తూ ఇచ్చినటువంటి రాయి యొక్క గమన మార్గాన్ని మరియు వేగ దిశను గీసినట్లయితే దాని యొక్క గమన మార్గం ఇలా ఉంటుంది. వచ్చి ఎక్కడో ఒక చోట నేలను తాకుతుంది అనుకుందాం. దాని యొక్క వేగ సదిశను గీసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఈ ఉదాహరణలో ఈ గాలిలో గీసిన రాయి చలనాన్ని పరిశీలించే ఉదాహరణలో వస్తువు యొక్క ఒడి మారుతుంది, చల దిశ కూడా మారుతుంది. ఇక్కడ ఒడి మారుతుంది, చలన దిశ కూడా మారుతుంది. ఈ రెండు ఈ మూడు ప్రయోగాల ద్వారా మొదటి కృత్యంలో ఏం చెప్పుకున్నాం? చలన దిశ స్థిరంగా ఉంటుంది, ఒడి మారుతుంది. రెండవ దాంట్లో ఒడి స్థిరంగా ఉంటుంది, చల దిశ మారుతుంది. మూడవ కృత్యంలో రెండు మారుతుంది, ఒడి చల దిశ రెండు మారుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మరొకసారి కదా, మొదటి కృత్యంలో ఏమవుతుంది? ఒడి మారుతుంది,
శరణ దిశ స్థిరంగా ఉంటుంది. ఏంటిది మొదటి కృత్యము? వాదతలపై కదిలే బంతి యొక్క విషయం. రెండవ దాంట్లో సమవృత్తాకార చలనం ఏంటి? వడి స్థిరంగా ఉంటుంది. చలన దిశ మారుతుంది. ఈ కృత్యంలో ఏమైంది? వడి చలన దిశ రెండు కూడా మారుతుంది. ఈ విధంగా ఈ వడి మారిన చలన దిశ మారిన లేదా రెండు మారినా కానీ ఆ వస్తువు అసమ చలనంలో ఉందని అంట. వస్తువు యొక్క వడి వడి మారినప్పటికీ చలన దిశ మారినప్పటికీ లేదా రెండు మారిన ఆ వస్తువు అసమ చలనంలో ఉంది అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మరి మీకు అసమ చలనం అంటే అర్థమైందనుకుంటాను. ఎప్పుడైతే వస్తువు యొక్క వస్తువు అసమ చలనంలో ఉన్నదో అప్పుడు ఆ వస్తువు త్వరణాన్ని పొందింది అని అంటాం. మనం ఏమంటాము దాన్ని? వస్తువు త్వరణాన్ని పొందిందని అంటాము. ఇప్పుడు మనం త్వరణం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనము త్వరణం అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీన్ని యాక్సలరేషన్ అంటాం. త్వరణం అంటే ఏంటో మన నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో త్వరణాన్ని గమనిస్తూనే ఉంటాం. ఉదాహరణకి మనం ఒక సైకిల్ పైన కానీ మోటార్ సైకిల్ పైన కానీ బయలుదేరినప్పుడు మన గ్రామంలో కానీ మన పట్టణంలో కానీ బయలుదేరినప్పుడు ఒకే వేగంతో వెళ్ళటం అనేది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. బిజీ రోడ్లలో మనం ప్రయాణం చేసినప్పుడు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఒకసారి వేగంగా వెళ్తాం, ఒకసారి నెమ్మదిగా వెళ్తాం. ఈ వేగంలో మార్పు అనేది సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి బస్ స్టేషన్ నుండి బయలుదేరేటటువంటి బస్సు కానీ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైలు కానీ మొదట తొలి వేగము తక్కువగా ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా వేగం పెరుగుతూ ఉంటుంది. మరి ఒకే వేగంతో తన ప్రయాణకాలం మొత్తం ఒకే వేగంతో ప్రయాణించడం వీలవుతుందా? కాదు. వేగంలో మార్పు అనేవి సహజంగా జరుగుతుంటాయి. ఉదాహరణకి ఒక వస్తువు మొదటి సెకండ్లో 30 మీటర్లు పర్ సెకండ్ వేగంలో ఉందనుకున్నాం, ఒకటవ సెకండ్. తర్వాత సెకండ్లో అది ఎంత వేగానికి వెళ్ళింది? 35 మీటర్లు పర్ సెకండ్కి వెళ్ళింది. తర్వాత సెకండ్లో 40 మీటర్లు పర్ సెకండ్కి వెళ్ళింది. తర్వాత సెకండ్లో 45 మీటర్లు పర్ సెకండ్కి వెళ్ళింది. మళ్ళీ దాని వేగం తగ్గి 40 మీటర్లు పర్ సెకండ్కి ఇట్లా మారింది. ఈ విధంగా వేగంలో మార్పు జరుగుతుంటుంది. దీన్ని మనం ఏమంటామంటే త్వరణం అని అంటాం. ఆ వస్తువు త్వరణాన్ని పొందింది అని అంటే త్వరణం అనేది ఏంది? వేగంలో మార్పు ఎంత త్వరగా జరిగింది, ఎంత నెమ్మదిగా జరిగింది తెలియజేసే దాన్ని ఏమంటాం మనం? త్వరణం అని అంటాం. మనం త్వరణం యొక్క నిర్వచనం ఏ విధంగా చెప్తాం? మరి వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటాం. వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటాము. దీని నిర్వచనం ఏంటంటే వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటాము. ఈ త్వరణాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు త్వరణాన్ని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ధన త్వరణం, రుణ త్వరణం, సమత్వరణం. ధన త్వరణం అంటే ఏమిటి? వస్తువు యొక్క వేగం నిరంతరం పెరిగినట్లయితే ఆ వస్తువు ధన త్వరణాన్ని పొందిందని అంటారు. స్వేచ్ఛాపతన వస్తువు విషయం అంటుందా? పైన చిన్నపడే వస్తువు ఏమైతే వేగం కిందికి వస్తున్న కొద్దీ దాని గురుత్వాకర్షణ శక్తుల వేగం క్రమక్రమంగా పెరుగుతుంది, అప్పుడు ఆ వస్తువు ధన త్వరణాన్ని పొందింది అంట. అయితే ఇక్కడ భూమి గల గురుత్వాకర్షణ బలం వల్ల గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తువు వేగంలో కలిగే మార్పుల్ని గురుత్వ త్వరణం అనే పదం కూడా మనం ఇక్కడ వాడతాం. దాన్ని ఏమంటాం మనం? గురుత్వ త్వరణం. జి అనే అక్షరంతో చూపిస్తాం మనం దీన్ని. ధన త్వరణం అంటే వస్తువు యొక్క వేగం క్రమక్రమంగా పెరుగుకుంటూ వెళ్ళినట్లయితే ఆ వస్తువు ధన త్వరణాన్ని పొందింది అని అంటాము. దీన్ని మనం ఆ సందర్భంలో ప్లస్ ఏ అని సూచిస్తాం. రుణ త్వరణం ఎప్పుడు గమనిస్తాము?
గాలిలోకి ఒక రాయిని పైకి విసిరాలనుకుంటారు నెట్టి నీళ్ళు పైకి పోతున్న కొద్ది దాని వేగం అనేది క్రమంగా తగ్గుతుంది అప్పుడు ఆ వస్తువు రుణ త్వరణాన్ని పొందింది అని లేదా ఒక గ్రామంలోకి బయట నుంచి వస్తున్న వాహనము లోపలికి వస్తున్న కొద్ది వేగం క్రమక్రమంగా తగ్గుతుంది ఆ సందర్భంలో కూడా ఆ వస్తువు రుణ త్వరణాన్ని పొందింది అని అప్పుడు దాన్ని మైనస్ ఏ తో సూచిస్తాం సమత్వరణం అంటే ఏంటి వస్తువు యొక్క సమాన కాల వ్యవధుల్లో దాని వేగంలో మార్పులు సమానంగా ఉంటే సమాన కాల వ్యవధుల్లో వస్తువు యొక్క వేగంలో మార్పులు సమానంగా ఉంటే ఆ వస్తువు సమత్వరణంతో ప్రయాణిస్తుందని అంటాము అంటే ఒకే త్వరణంలో పెద్దగా మార్పులు త్వరణంలో మార్పులు లేకుండా ప్రయాణిస్తే దాన్ని ఎట్లా వెళ్తుందంట మనం సమత్వరణంతో వెళ్తుందని అంటాము ఇప్పుడు త్వరణం యొక్క నిర్వచనం ఏమని చెప్పుకున్నాం వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటాం ఈ త్వరణం మూడు రకాలు ఉంటుంది ఘన త్వరణము రుణ త్వరణము సమత్వరణము నిత్య జీవితంలో కూడా మనం ఈ త్వరణాన్ని అనేక సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉంటుంటాం ఉదాహరణకి ఒక్క బస్సులో మీరు ప్రయాణం చేస్తారు అనుకుందాం బస్సు వక్ర మార్గంలో తిరుగుతుంది ఆ వక్ర మార్గంలో తిరుగుతున్నప్పుడు త్వరణాన్ని పొందడం వల్ల మనం ఏం చేస్తుంటే బయటికి విసిరేసినటువంటి అనుభూతిని మనం పొందడం జరుగుతుంది ఈ ఇంకా చాలా సందర్భాల్లో కూడా మనం నిత్య జీవితంలో త్వరణాన్ని గమనిస్తూనే ఉంటాము మరి త్వరణం అనేది రెండు అంశాలు వివరిస్తుంది ఎందుకని త్వరణం యొక్క నిర్వచనం ఏం చెప్పుకున్నాము వేగంలోని మార్పు బై వేగంలోని మార్పు రేటు త్వరణం అనుకున్నాం కదా దీనిని ఒక సమీకరణ రూపంలో రాసినట్లయితే త్వరణం ఏ ఇజ్ ఈక్వల్ టు వేగంలోని మార్పు బై కాలం ఈ వేగం అనేది ఇందాక చెప్పుకున్నాం వేగంలో మార్పు అనేది ఒడి చలశ రెండు అంశాలు వివరిస్తుంది కాబట్టి త్వరణం కూడా ఒడిలో మార్పు చలశలో మార్పును వివరిస్తుంది ఈ త్వరణం అనేది ఒక సదిశ త్వరణం ఒక సదిశ దీనికి పరిమాణం ఉంటుంది దిశ ఉంటుంది దీనికి త్వరణం యొక్క ఎస్ఐ ప్రమాణము మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇలా రాస్తాం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లో మనం దీన్ని తెలియజేస్తాం పిల్లలు ఇప్పుడు మనం త్వరణం గురించి నేర్చుకుందాం ఇప్పుడు మనము సమత్వరణ చలన సమీకరణాలు ఎలా వస్తాయో సమత్వరణ చలన సమీకరణాల యొక్క ఉత్పాదన గురించి మనం అలా ఉత్పాదన మనకు సమత్వరణ చలన సమీకరణాలు ఏ విధంగా ఉత్పాదించాలి ఇప్పుడు నేర్చుకున్నాం ఈ సమత్వరణ చలన సమీకరణాలు మూడు ఉంటాయి ఇప్పుడే చెప్పిన సమత్వరణం అంటే ఒక వస్తువు వేగంలో మార్పులు సమానంగా ఉంటాయని సమత్వరణ ప్రయాణం చెప్పుకున్నాం ఆ సమత్వరణంలో ప్రయాణించే వస్తువులకి సాధారణంగా మూడు చల సమీకరణాలు మనం వాడుతుంటాం ఆ చల సమీకరణాలని ఎలా ఉత్పాదించాలో చూద్దాం ఇప్పుడు ఒక సరళ రేఖ మార్గంలో ప్రయాణించే ఒక వస్తువుని మనం తీసుకుందాం ఒక వాహనము తొలివేగము యుతో బయలుదేరింది టీ కాలం తర్వాత అది ఎస్ దూరం ప్రయాణించి దాని వేగంలో మార్పు తుది వేగము ఎంతకు వచ్చింది అయ్యా వీకి వచ్చింది యు అనే తొలివేగంతో బయలుదేరిన వస్తువు టీ కాలంలో ఎంత దూరం ప్రయాణించింది ఎస్ దూరము ప్రయాణించింది దాని యొక్క తుది వేగం ఎంత బి తొలి వేగము యు తుది వేగము వి ప్రయాణించిన కాలము టీ సెకండ్లు ప్రయాణించిన దూరము ఎస్ మీటర్లు త్వరణము ఏ అనుకున్నాం
త్వరణ యొక్క నిర్వచనంలో ఏం చెప్పును? త్వరణము ఏ ఇస్ ఈక్వల్ టు వేగంలోని మార్పు బై కాలం. ఏ ఇస్ ఈక్వల్ టు వేగంలో మార్పు అంటే ఏమనుకున్నాము? తుది వేగము మైనస్ తొలి వేగం, దీనే వేగంలోని మార్పు అంటాం, బై కాలం. ఏ ఇస్ ఈక్వల్ టు వి మైనస్ యు బై టి. దీన్ని మనం అడ్డగుణకారం చేసినట్లయితే ఏని టీతో గుణించబడుతుంది, అప్పుడు వి మైనస్ యు ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఏటీ అవుతుంది. అప్పుడు వి ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ యూని తీసుకుంటే ప్లస్ యూ అవుతుంది, యు ప్లస్ ఏటీ. దీన్ని మొదటి చలన సమీకరణం, చాలా సింపుల్ అనేది. త్వరణ యొక్క నిర్వచనం నుంచి వచ్చింది వేగంలోని మార్పు బై కాలము, వేగంలో మార్పు ఎలా వస్తుంది, తుది వేగం మైనస్ తొలి వేగము బై కాలము, వి మైనస్ యు బై టి అవుతుంది. అడ్డగుణకారం చేసినట్లయితే వి మైనస్ యు ఇస్ ఈక్వల్ టు ఏటీ అవుతుంది, ఈ మైనస్ యూ తీసుకొస్తే ప్లస్ యూ అవుతుంది. వి ఇస్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటీని దీన్ని ఏమంటాం అంటే మొదటి చలన సమీకరణం అంటాము. ఈ విధంగా మొదటి చలన సమీకరణాన్ని మనం ఉత్పాదన చేయవచ్చు. ఇప్పుడు రెండవ చలన సమీకరణానికి వెళ్దాం. రెండవ చలన సమీకరణాన్ని ఏ విధంగా ఉత్పాదించవచ్చో చూద్దాము. రెండవ చలన సమీకరణం దీంట్లో మనం ఏం చెప్పినాము, వేగము ఇజ్ ఈక్వల్ మామూలుగా వేగం నిర్వచనం ఏంది, దూరము బై కాలం. సరాసరి వేగాన్ని కూడా ఇదే వర్తిస్తుంది, సరాసరి వేగం ఇజ్ ఈక్వల్ టు దూరం బై కాలము. వేగాన్ని v, సరాసరి వేగము v ఇజ్ ఈక్వల్ టు దూరము s బై కాలము t. మనకు సరాసరి వేగము రెండు వేగాలు కదా, ఇక్కడ తొలి వేగం తుది వేగము, దాన్ని తీసుకుంటే సరాసరి వేగం ఈక్వల్ టు యు ప్లస్ వి బై టు. మొదటిది సరాసరి వేగం ఏంది, దూరం బై కాలం. రెండవది ఏంది, యు ప్లస్ వి బై టు అనుకున్నాం. ఇది సరాసరి వేగం, ఇది సరాసరి వేగం కదా. ఈ రెండు సమీకరణాలు మనం సమానం చేసినట్లయితే యు ప్లస్ వి బై టు ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై టి అవుతుంది. దీంట్లో మొదటి చలన సమీకరణాన్ని మనం ఉపాయించినట్లయితే మొదటి సమీకరణాన్ని కనుక మనం ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మొదటి చలన సమీకరణం ఏం చెప్తున్నాం, వి ఇజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటి కదా. దీన్ని ఈ సమీకరణం మనం ప్రతిక్షేపణ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, యు ప్లస్ ఇక్కడ రాస్తున్నాం వి అంటేది యు ప్లస్ ఏటి బై టు ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై. అప్పుడు యు ప్లస్ యు ఏమవుతుంది మనకు తెలుసు కదా, టూ యు, టూ యు ప్లస్ ఏటి బై టు ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై టి అవుతుంది. ఇప్పుడు ఈ టీని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ఈ దీనికి గుణించబడుతుంది, టూ యు ప్లస్ ఏటి ఇంటూ టి బై టు ఇజ్ ఈక్వల్ టు ఎస్. టీని లోపలికి గుణించినట్లయితే టూ యు టి ప్లస్ ఏటి ఇంటూ టి, ఏటి స్క్వేర్ బై టు ఇజ్ ఈక్వల్ టు ఎస్. మనము దీని ఈ పదాన్ని విడదీసేసినట్లయితే టూ యు టి బై టు ప్లస్ ఏటి స్క్వేర్ బై టు ఇజ్ ఈక్వల్ టు ఎస్. ఈ టూ టూ వేయబడుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఇది ఎస్ ఈస్ ఈక్వల్ టు యుటి ప్లస్ ఇక్కడ రాస్తున్నాను చివరి సమీకరణం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యుటి ప్లస్ హాఫ్ ఏటి స్క్వేర్. దీన్ని రెండవ చలన సమీకరణం అంటాం, మనం అంటాం రెండవ చలన సమీకరణం అంటాం. ఈ విధంగా రెండవ మొదటి చలన సమీకరణం ఏం చెప్పుకున్నాం, మొదటి చలన సమీకరణము v ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటి
రెండో చల సంగ్రహం ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ 1/2 మనం హాఫ్ అంటాం కాబట్టి హాఫ్ ఏటీ స్క్వేర్ అంటాము. ఇప్పుడు మూడో చల సమీకరణాన్ని ఉత్పాదించడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి చదవండి. సరాసరి వేగము ఏమైంది? దూరం బై కాలం ఎస్ బై టీ. సరాసరి వేగాన్ని మనం రెండు వేగాలు కాబట్టి యూ ప్లస్ వి బై టూ అని రాస్తాం. ఈ రెండు సమీకరణాలు ఒకదానికోటి సమానం కాబట్టి యూ ప్లస్ వి బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ. దీంట్లో వి ఈజ్ ఈక్వల్ టు మొదటి సమీకరణాన్ని వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ సిఏటీ ప్రతిక్షేపించినట్లయితే యూని యూలాగే తీసుకున్నాం. వి స్థానంలో యూ ప్లస్ సిఏటీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ. యూ ప్లస్ యూ టూ యూ ప్లస్ ఏటీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ. మనము ఈ టీని తీసుకొచ్చిన దీని చేత గుణించబడుతుంది. 2u plus at into t by 2 is equal to s అవుతుంది. t ని లోపల గుణించినట్లయితే 2ut plus at into t at square by 2 is equal to s అవుతుంది. విడిది చేసినట్లయితే 2ut by 2 plus at square by 2 is equal to s అవుతుంది. అప్పుడు ఈ s ని ఇటు వైపు రాసినట్లయితే s is equal to ut plus 1 by 2 at square లేదా ut s is equal to ut plus half at square అంటాము. దీనిని రెండవ చల సమీకరణం అని మనం అంటాము. చివరగా మూడో చల సమీకరణం ఒకదాన్ని ఉత్పాదించినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మూడో చల సమీకరణాన్ని ఏ విధంగా మనం ఉత్పాదించవచ్చో చూద్దాం. మూడవ చల సమీకరణం ఉత్పాదన. ఇప్పుడు మనకు మూడవ చల సమీకరణం ఉత్పాదన చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి చల సమీకరణం నుండి మొదటి చల సమీకరణం v ఇస్ ఈక్వల్ టు u ప్లస్ a అని చదువుతున్నాం కదా, నేర్చుకున్నాం కదా. దీని నుంచి v మైనస్ u ఇస్ ఈక్వల్ టు at అవుతుంది. దీని నుంచి ఈ a ని తీసుకున్నట్లయితే u మైనస్ u బై a ఇస్ ఈక్వల్ టు t అవుతుంది. అదేవిధంగా ఇందాక సరాసరి వేగం చెప్పుకున్నాం కదా, సరాసరి వేగం u ప్లస్ v బై టూ ఇస్ ఈక్వల్ టు s బై t అని ఈ సమీకరణంలో టీ విలువను ప్రతిక్షేపించి చూద్దాం. u ప్లస్ v బై టూ ఇస్ ఈక్వల్ టు s బై v మైనస్ u బై a. a అప్పుడు పైకి వెళ్తుంది. u ప్లస్ v బై టూ ఇస్ ఈక్వల్ టు as బై v మైనస్ u. అడ్డగుణకారం చేసినట్లయితే u ప్లస్ v ఇంటూ u మైనస్ v ఇస్ ఈక్వల్ టు 2as అవుతుంది. మనకు a ప్లస్ v ఇంటూ a మైనస్ హోల్ స్క్వేర్స్ a ప్లస్ v ఇంటూ a మైనస్ v సూత్రం నుంచి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ చిన్న తప్పు రాయడం జరిగింది. ఇది u మైనస్ v కాదు కదా, v మైనస్ u. అప్పుడు దీని నుంచి దీన్ని కూడా మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. v ప్లస్ u అప్పుడు ఏమవుతుంది, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as అవుతుంది. దీన్ని మూడవ చల సమీకరణం. దీన్ని ఎలా ఉత్పాదన చేసినాం? మొదటి చల సమీకరణం నుంచి v ఇస్ ఈక్వల్ టు u ప్లస్ at, ఈ u చేసినట్లయితే v మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ అవుతుంది. దీని నుంచి t ఇక్కడ నుంచి a ని తీసుకొచ్చినట్లయితే v మైనస్ u బై a అవుతుంది. సరాసరి వేగం నిర్వచనం నుంచి తొమ్మిది రెండు చల సమీకరణంలో వచ్చింది ఇది u ప్లస్ v బై టూ ఈజ్ ఈక్వల్ టు s బై t. u ప్లస్ v బై టూ ఈజ్ ఈక్వల్ టు t ని ఇక్కడ తీసుకొని ప్రతిక్షేపించడం జరిగింది. అప్పుడు ఇది v మైనస్ u బై a అవుతుంది. a పైకి వెళ్తుంది, as అవుతుంది. u ప్లస్ v బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ బై v మైనస్ u. ఇక్కడ ఈ u ప్లస్ v ని మనం ఏం రాసినాము, u v ప్లస్ u రాసినాము.
వి ప్లస్ ఈ ఇంటూ వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సూత్రం నుంచి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్రకారం వి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ అవుతుంది. దీన్ని మూడవ చల సమీకరణం అంటాము. ఈ విధంగా మనం చల సమీకరణాన్ని ఉత్పాదన చేయవచ్చు. మనం మూడు చల సమీకరణం